తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవని గానందుకు నేనే దించుకోవాలి తల రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళేవంటగా అయిపోయాడు మీకు ఏ మళ్ళీ గొడవ కెడతావా నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట తెల్లారగా టా ఇంట్లో దొంగలు పడ్డారు ఇంట్లో ఉందిలేండి పట్టుకుపోవడానికి అక్కడ కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్సగా తిరుగుతావురా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి నానా అమ్మా కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట గొప్ప ఫిగర్లని అదోలా చూస్తాను ఏదో మోహాలు వేసుకుని చదిగా ఆ గొంతు ఆ వాలకం చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చిన అలాగే ఉన్నావు తెగి ముడిచిపోయారు ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను నేను చేస్తాను మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదేశి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా మీరు కంగారు పడకండి ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కెప్పుడు వెళ్తాడంట నువ్వు సెంటర్ లోకి రావాలమ్మా మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి లక్ష నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కుతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామనమే ఫీల్ అవకే అని కావాలని అంటున్న మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు ఫీల్ అవుకురా వెంకీ నీకు మేమంతా ఉన్నాం తెలియదుగా పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను దానికోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తింటున్నా పడ్డాను పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు అదే నాకే తక్కువరా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగానే ఉంటానుగా అందుకేరా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి నా జీవితం మీకు గుణపాఠం కావాలరా ఏమైనా తమ్మేడు సూర్యోదయం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్ అరే లవ్ ఫెయిల్ అయితే తెడుస్తారు రవి ఖుషిగా ఉండాలి ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది అనుకో శోభనం ఇంకేముంది హేల్ కథం దూకునాం అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భరి ఆదు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బాగానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తురైతా మీ అరే డోలే खत लिखता हूँ खून से सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो अरे बाबा अनुर भाई वाह 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 खत क्यों खून से लिखते हो अरे आगर भाई खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह वाह इला खत्म फुलिया నగరాజుగా నాకు హిందీ పాటొచ్చు తమిళకి హిందీ వచ్చానే హిందీ రాదు పాటొచ్చు పాడు మరి పట్టుకోరా ఇది పట్టుకోరా మేరే అంగనే మే अरे रंग का भंग जमा फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा ओ खाई के पान बनारस वाला खाई के पान बना रसो
What do you think of this? Is it railway compartment or fish market? Common sense na kala idara tired berga berga buddhi daniku ore ni height ki nu maatlade maatlaki emana sambandham unda height ki deeniki sambandham unda amma aide nuvu kottava e doubt a amma aide confirm nenu vastanu babu rey agu naaku nidra vastundandi naaku raatledu avunu re na mulanga software industry sarvanasam ayipothunda amma mari indaka annavu ne kannal esukoni batkala akkaledandi amma mari indaka annavu అవును మేము అందరం టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నామా ఇందాక అన్నానా అన్నా అనే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపించావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలు అంటే అంటే 1000 రూపాయలు ఏంది సార్ 500 అడిగి వివరాలు అవసరం ఏంటరా నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా 100 200 తక్కువ సార్ ఏం పర్లేదు అలా ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఎట్టవేంటరా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించో సరే చూపించరా అదండి ఆ చూపించ ఆ మళ్ళీ చూపించ మళ్ళీ చూపించ ఓ అదా చూడు 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 అబ్బా ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి కట్టుకుందా చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో చూపించే చూపించాను సార్ పాటలు వచ్చాను అడిగాను కొత్త పాతేన అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థం అవుతాయి కానీ దా కూర్చో రాబోయీ చందమామా వింత గాథ వినుమా రాబోయీ చందమామా ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్ సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా నాకు తెలియక అడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాలా గారు ఏమిటి వెదవని తెలుసు రైలు అనుకుంటారు రైతు పెద్ద అనుకుంటారు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు పరిస్థితులు వేరు బొక్కాచి ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రారా బొక్కరా రానా రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు నేను ఏమైనా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం చేస్తా కొడతావా కొడతావా కొట్టాలంటే పెద్ద ఆలోచించారా చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్ వేరే బెల్తి నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని హ్యాండ్స్ ఫ్రీ సార్ హై బాబు అమ్మో సార్ 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 ఎక్కువ బాబా పర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పుడు దా గజలాగడ ఎరగదీస్ నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాగ ఎక్కేవరా ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ నాగరాజ్ గారు వేసుకోండి చాలా బాగా చేసా బొక్క గజ్జి నువ్వు కూడా డాన్స్
సార్ నాకు కరెక్ట్గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను చెయ్యి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో నీ మనసైలని దొరుకుతుంది, మనసైలని దొరుకుతుంది. అవునరా, ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది? నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ టేక్. అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడెవడ్రా భోగి హెడ్ మాస్టరా? అవును రే, ఇందాక ఏంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటున్నావు? మేము ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరేం పడుకుంటారా? అయ్యా కుదరవు, ఇక మేము పడకం, మేము పడకనేవాసం. చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? ముసలిడు నన్ను గోమే కొట్టాను, నేను ఎంత ఫీల్ అవ్వాలా? ఇంగ్లీష్ చూసా? రేపు తెల్లారేసరికి నీది ముసలిడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు. వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి, అందరూ మాయైపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు పీకిలు కోసేస్తా, జాగ్రత్త అయ్యా. నువ్వు చంపేయమంటే చంపేయాలా? నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి? ఇంద నుంచి మీకు ఎదుగుతున్నాను రా, ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవడో నప్పిస్తున్నాడా ఏంటి? కాదురా, ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, చౌదరిగా చెప్పింది నిజమే. మరి శుక్రమాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. నమస్తే. అయినరా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది, పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు? అబ్బాయి కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అంటున్నాడు. బాబే ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినేయి బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక హెచ్పిసిఎల్? హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోబుల్ పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నింటిలోనే ఉంటాయి. హోటల్లో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి? ఇంతకీ మీరు అనే జాబ్లు ఏంటి సార్? నేను చెప్పేది టోబులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా? అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటారంటో? ఏజిఎం అంటే వింటే కొంచెం పెద్దదిగా ఉంది. అడుగు. ఏజిఎం ఇప్పించండి సార్ అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. సరేగాని భగవాన్జీ, ఈ ఉద్యోగాలకి టోబుల్ పెడతాను వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అందరికి ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్ఓ, సిఎఫ్ఓ. నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్జీ? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా.
మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. థ్యాంక్స్. మీ నలుగురు కలిసి 1,00,000 రూపాయలు ఇవ్వండి చాలు. ఏంట్రా ఇవ్వకి ఒక హాలిడే ఇచ్చారు, హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోలేంట్రా? నోరు మూసుకొని రండి చెప్తాను. కంపార్ట్మెంట్ లో దొంగలు ఎవడో తెలిసిపోయిందిరా? తెలిసిపోయిందా? ఎవడ్రా? ఇంకెవడో గద లాగాడు. నీకు ఎలా తెలుసు? చూడు ఆమె గొలుసేం కలా చూస్తున్నాడు, ఇక్కడ చూడు ఆ బ్యాగ్ కలా చూస్తున్నాడు. ఇక అమ్మాయి మెడలో గొలుసు ఉంది, అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే? సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు, ఆడి గజ దొంగ జాల. ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గర ఉంటుంది. కానీ వాడు ఎక్కడ ఉంటాడు? పొద్దునే అల్ఫా కేఫ్ లో కప్పు టీ తాగిందే నాకు డేస్ట్ స్టార్ట్ అవుతుంది. గజ్జే వచ్చాగుట్టుకెళ్ళి 4 ఫోన్లు వచ్చినాయి. 2 దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు మనకేంటి? 2 సమోసా పంపించు. గజాల బైక్ 2 సమోసా లేదు. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాల. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కు లేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ సార్? ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకే చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఏదిరా? అది అమ్మేశాను సార్. ఎక్కడ? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు తుమ్మింతున్నావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటే భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం ధనంద్రుడు అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా, జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు, ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే? అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్ర మహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఏంటండి వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు? చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పోని పెట్టుకో, లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలి. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా, అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరి స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తానే. ఓకే, నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే కష్టం కానీ నా కెరెక్ట్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్. ముందు బట్టలు సార్ జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ వారు అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి ఇది కాదు అమ్మాయి పక్క నేను. చౌదరి గారు అందాలు రాసి అని చెప్పారు, ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చోరా. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో. లే లే అడు కనిపిస్తావా? ఎందుకే అరుస్తావు? చేసుకుంటాం మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్, నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే నా గురించి పరిచయం లేదు కదూ, ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా? నేను రాయను రా, మీరు ఎలా రా, తన ఎనీ టైం వచ్చేవచ్చు. కంగారు పడగండి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, పాడుతాను. లేటెస్ట్ స్టార్ట్.
తెలుసా మనసా సా సరిగా మేన్ పదనీసే కమాన్ మది యూసే రే ఎవడరా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు ఏంట్రా ఏడు కాకిండు గంట నా సంగతి నీకు తెలీదు నరికేస్తా ఏ ఊరు మీది చిన్న పిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసులో ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేది ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంత అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బే కాదండి నిజమే బయటకు వెళ్ళి బట్టరాబా ఏ పట్టుకురమంటారు ఏదో తీసుకురా బాగుంటే తింటా లేదని మొహాన్ కొడతాం మరి డబ్బులు డబ్బులు ఏమిటి చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి వెళ్ళి పట్టరావయ్యా వెళ్ళవా బట్టరా బద్రా బుజ్జి మరి బుజ్జి చిప్స్ తీసుకోరా ఎలా ఇస్తావా రూపాయలు కోట్ సార్ 2 రూపాయలు చేసేవా సరే తీసుకోండి లే ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి ఆ ఏదో ఏదంటే మనకి ఎందుకురా ఆ అమ్మాయికి నేను తెగనొచ్చాను అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా సాఫ్ట్ కౌంటర్ ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయం తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజాల గారు కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాచి అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ వదిన శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్న వదిన వెజిటేరియన్ వెంకి పొన్ నో తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్త కడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఎద్దావా ఆయన ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుంటది కదా మీ నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు వస్తుందండి తోటకొని మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా తింటానండి మరి ఇందాక తిన్నాను కదండి చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి బట్ ఐ లవ్ సీ ఫుడ్ ఇప్పుడేం తింటావా నోను అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నోను నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు లెగ్ పీస్ లాంటి తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టం ఒకటి ఉంచండిరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా అయినవే ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపో మాపే అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వెజ్ తిన్నంటావా ఇక్కడ ఈ బతుకంతా బీరకాయలు అనపకాయలు కాకరకాయలు తొక్క తోటకొర తిని బతకాల్సిందే ఫోని బతుకు చెడా సార్ టీ కావాలా సార్ ఒకటి టీ తాతో టీలు కాఫీలు అలవాట్లేదు ఎంట్రీ తాగినట్టు థ్యాంక్స్ అండి ఇది టీయా ఏదో కాఫీ ఇచ్చావా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది అంత బాగుంటుందండి బాగుంటుందండి సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా
శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట. మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పింది. చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మేమంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బొక్క గారు, ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగింది, నువ్వు చెప్పింది ఏంటి? స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాటండి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకే రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, ఆ అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య. తనేదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశిఫలం రా. అదా గురుజీ? ఇంతకే అమ్మాయి ఏ రాశి? స్కార్పియో అని ఏదో కారు పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీ, పురుచిగా. అలాగా అండి, మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ? మా చిరణాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ వాటర్ పేరు చెప్తాడండి. మరైతే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో బాబాయ్, థ్యాంక్ యూ గురుజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను. మీకు ఇంకా ఫ్రీ కదా గురుజీ? ఏరా, నాకు అవుట్ గోయింగ్ కూడా ఫ్రీయే. అది ఎలాగరా? చలమా బుజ్జిగడి. శ్రావణి గారు, మీ జాతకం అద్భుతం అంట. మీ రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజంగా? మేషం ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకు లేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాశి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాశి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడుకుందాం. పదండి పదండి, డ్రెస్ చేంజ్ చేసుకుని రిలాక్స్. ఆల్ యు గోయింగ్ టు స్లీప్? యు వాంట్ టు స్లీప్? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి, నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా బాగా. భగవాన్ జీ, మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటాన్ని అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 300,000 బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గొలుసు ఎవరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి, ప్లీజ్. భగవాన్ గారు, మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వరరావు గారు, ఎందుకో మోసాన్ని భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మీరు ఎప్పుడు జాయినో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి, పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి, మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు, మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే? అది నేను చెప్పి మమ్మీ నాకు కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరు ఎందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్, కారుగా మాంసం రా. శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. కూర్చోండి రా, ఎలికలు వచ్చేసి కూర్చోరా. ఎట్టో బాగుంది కదరా. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా, ఏంట్రా
లేదే వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే, అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు, నేను కూడా చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒకటేగా కలిసింది. జోహన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా, నేనే. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీషు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నా చౌదరి గారు క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదావు.